गोष्ठिमन्नारणं श्रीमते रामानुजन्मः श्रीशैलेशदयापात्रं देभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणायमेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्ग्रियुगलम् प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्ग्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिम् प्रणतोऽस्मि नित्यम्। अस्मदाचार्य दिव्य तिरुवडि तामरलकु दासोहं चेसुकुंटू श्री भुवे वेलुकुडि कृष्णन स्वामी दिव्य तिरुवडि तामरलकु दासोहं चेसुकुंटू यतिराज विंशति स्तोत्रान्नि अनुग्रहिंचिन स्वामी मणवाळमामुनिगळ दिव्य तिरुवडि तामरलकु दासोहं चेसुकुंटू మా అమ్మగారికి భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామరలకు దాసోహం చేసుకుంటూ స్వామి మణవాళ మామునిగలు అనుగ్రహించిన యతిరాజ వింశతి. మొదటిగా తనియన్ అష్ట దిగ్గజాలలో ఒకరైన స్వామి ఎరుంబియప్ప అనుగ్రహించారు. యస్తుతిం యతిపతి ప్రసాదినీం వ్యాజహార యతిరాజ వింశతిం తం ప్రపన్న జనజాతకాంబుదం నౌమి సౌమ్య వరయోగి పుంగవం. మనకు యతిరాజ వింశతి బాగా అర్థం కావాలి అంటే ముందుగా మనకి ఎవరు అనుగ్రహం ఉండాలి? యతిరాజ వింశతి స్తోత్ర పాఠాన్ని అనుగ్రహించిన స్వామి మణవాళ మామునిగల్ అనుగ్రహం ఉండాలి. మణవాళ మామునిగల్ అనుగ్రహం ఉంటేనే యతిరాజ వింశతి బాగా అర్థమవుతుంది, స్వామి ఎంబెరుమానార్ల అనుగ్రహము మనకు లభిస్తుంది. అందుకుగా ముదల్గా తనియంలో ఎరుంబియప్ప నౌమి సౌమ్య వరయోగి పుంగవం. నౌమి, ఓ మణవాళ మామునే, మీకు అనేక అనేక దాసోహాలు, మీకు స్తోత్రం చేస్తున్నా, మీ విషయమై స్తోత్రం చేస్తున్నా. మాకు యతిరాజ వింశతిని బాగా అర్థమయ్యేలా కటాక్షించరా. ప్రపన్నులకి ఆ ప్రపన్నులకు రక్షకం ఏమిటి అంటే ఇదిగో ఎంబెరుమానాల విషయంలో అనుగ్రహించిన మణవాళ మామునిగల్ ఈ యతిరాజ వింశతియే రక్షకం. ఆ యతిరాజ వింశతి అందరికీ బాగా అర్థమయ్యేలా అనుగ్రహించండి అని ఎరుంబియప్ప మణవాళ మామునిగల్ని ప్రార్థించారు. ఎంబెరుమానార్లే రక్షకులు, ఎంబెరుమానారే ఉపాయం, ఎంబెరుమానారే ఉపేయం. సరే, ఎంబెరుమానార్ని ఆశ్రయించాం. ఎంబెరుమానార్ని ఆశ్రయించిన తర్వాత ఏం ప్రార్థించాలి? కైంకర్యాన్నే ప్రార్థించాలి. కనుక ఎంబెరుమానార్లే రక్షకులు, ఉన్నాళ్ళల్లా యావరాలం ఒన్నం కురై వేండేన్. కనుక ఆళ్వార్లు అనుగ్రహించినట్లుగా ఆళ్వార్లు పెరుమాళ్ళ విషయంలో ప్రార్థిస్తే స్వామి మణవాళ మామునిగల్ ఎంబెరుమానార్ల విషయంలో ప్రార్థిస్తున్నారు. ఎంబెరుమానారే దేవరీరే రక్షకము అని తనియంలో. అలాగే మొదటి శ్లోకంలో శ్రీమాధవాంగ్రి జలజద్వయ నిత్య సేవ ప్రేమావిలాసయ పరాంకుశ పాదభక్తం కామాది దోషం హరమాత్మ పదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా. ఈ శిరస్సు ఉన్నందుకు ప్రయోజనం ఏమిటి? శిరస్సుతో ఎవరి ఈ శిరస్సు ఎవరి దగ్గర దించాలి, వంచాలి? స్వామి ఎంబెరుమానార్ల దగ్గరే శిరస్సు వంచి అంజలి చేయాలి. ఎవరికి? రామానుజం, రామానుజుల వారికి. ఏతి పతిం, ఎతులకే పతి అయిన స్వామి రామానుజుల వారికి. ఏతి పతిం, రామానుజుల వారికి. ఏతి పతులకి ప్రణమామి మూర్ధన, శిరస్సు వచ్చి అంజలి చేయాలి. ఎక్కడ వేంచేసి ఉంటారు భగవద్ రామానుజుల వారు? శ్రీమాధవాంగ్రి జలజద్వయ శ్రీయపతి తిరువడిగళ్ళ దగ్గర నిత్య సేవ ప్రేమ ఆవిలాసయ పరాంకుశ. పరాంకుశ అంటే పరులకు అంకుశం వంటివారు, ఇతర దేవతలు రక్షకులు కారు. పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే రక్షకుడు. ఒన్నం దేవుం ఉలగం ఉయిరుం మత్తం యాదుమిల్లా అన్ను నాన్ముగన్ తన్నడుతే ఉరలగోడు ఉయిర్పడైతాన్ కున్నంపోల్ మణిమాడనీడు తిరుక్కురుగు రదనుల్ నిన్న ఆదిపిరాన్ నిర్క. ఆదినాథుడే ఆదిపిరానే రక్షకం తప్ప ఇతరులు రక్షకులు కారు. అలాగే
ஒரு நாயகமாய் ஓடவுல குடனாண்டவர் கருணாய் கவரந்த காலர் சிதகிய பானையர் பெருநாடு காண இம்மையிலே பிச்சை தாம் கொள்வர் திரு நாரணன் தாள் మనకు సంపద రక్షకము కాదు ఇతరులు రక్షకులు కారు తిరు నారణంతాల్ ఆ శ్రీయపతి తిరువడిగల్లే మనకు రక్షకము శ్రీమన్నారాయణుడే రక్షకుడు అని అద్భుతంగా ఉపదేశం చేశారు స్వామి నమ్మాళ్వార్. పెరుమాళ్ల విషయంలో అంత అభినివేశం కలిగిన వారు మన నమ్మాళ్వార్లు. కంగులం పగలం కన్ తుయిలరియాల్ కన్ననీర్ కైగళాల్ ఇరైకుం. పెరియ పెరుమాళ్ల విషయంలో ఎంత ప్రావణ్యం. ఆఖరికి పరాంకుశ నాయకిగా సక్తమైతే తల్లి అవస్థలో నమ్మాళ్వార్లే అనుగ్రహించారు. ఓ రంగనాథ, నిన్ను ఆశ్రయించిన నా కూతురు బాధపడుతోంది, కావేరీని ఆశ్రయించిన చేపలు ఆనందంగా తుళ్ళిపడుతూ ఉన్నాయి, నా కూతురు విషయంలో ఏం చేయదలుచుకున్నావో చెప్పు. ఇట్టకాలిట్ట కైగళా ఇరుక్కుం. అసలు పాదమే లేపలేకపోతోంది, శ్రీహస్తాన్నే లేపలేకపోతోంది. ఆ కంగులు పగలు, అసలు రాత్రి పగలు తారతమ్యమే తెలియట్లా, వ్యత్యాసమే లేదు నా కూతురికి. మనకు వ్యత్యాసం తెలుసును, రాత్రి అంటే చక్కగా ప్రసాదం తీసుకుని నిద్రపోవడం, పగలు అంటే కర్మ అనుష్ఠానాన్ని ఆచరించడం. కానీ నా కూతురుకో కంగులు పగలు, అసలు రాత్రి పగలు 24 గంటలు ఒకేలా ఉంది, నీ విషయంలోనే సక్తమైపోతోంది నా కూతురు అని తల్లి గారు కూతురు గురించి పెరియ పెరుమాళకి చెప్తున్నారు. అంత ప్రేమ. ఆ తుజా ఎన్నం సంగెన్నం సక్కరమెన్నం తుజా ఎన్నం. ఓ శంకత్తాళ్వాన్ని ధరించిన స్వామి అంటోంది, స్పృహ కోల్పోతోంది నా కూతురు. ఓ చక్రధారి అంటోంది, స్పృహ కోల్పోతోంది నా కూతురు. తిరుత్తుజాయిమాలను ధరించిన వాడా అంటే రక్షిస్తాననే కదా, మెల్లో తులసిమాలను ధరించేవు కానీ రక్షించలేదు ఎందుకని అని స్పృహ కోల్పోతోంది. నాకు సేవ సాయించట్లేదు ఎందుకని అని స్పృహ కోల్పోతోంది పరాంకుశ నాయకి. అంత సక్తమైపోతున్నారు పెరుమాళ్ళ విషయంలో స్వామి నమ్మాళ్వార్. అలాగే పిరందవారు కన్నన్ పుట్టాడు అని 6 నెలలు స్పృహ కోల్పోయినారు. అలాగే పత్తుడై అడియ వరకు ఎలియవన్ కన్నన్ సౌలభ్య కళ్యాణ గుణాన్ని తలుచుకుని 6 నెలలు స్పృహ కోల్పోయినారు. ఇలా అలాగే కడల్ జ్ఞానం సేదేనం యానే ఎన్నం అంటూ నేనే పరమాత్మని అని అనుకరించారు పరమాత్మ వలె స్వామి నమ్మాళ్వారు. ఉదాహరణ కన్నపీరాన్ రాధారాణి. రాధారాణి పక్కన కృష్ణయ్య లేడు, రాధారాణి కృష్ణయ్య అలంకారం చేసుకున్నారట. సరే, కృష్ణయ్యగానే ఉన్నారు రాధారాణి, కానీ పక్కన రాధ లేదే, బాధ. సరే, రాధగా ఉన్నా పక్కన కన్నన్ లేడు, రాధారాణిగా అలంకారం చేసుకున్నా పక్కన కృష్ణయ్య లేడు రాధారాణి దగ్గర. విశ్లేష, బాధ, భరించలేకపోతున్నారు రాధ. అలాగే ఇప్పుడు నమ్మాళ్వార్లు కూడా ఆ బాధను భరించలేక, ఇదిగో ఈ సృష్టి కార్యాన్ని చేసిన వాడిని నేనే, ఇదిగో రక్షకుణ్ణి నేనే అని పెరుమాళ్ల వలె అనుకరించారు ఒక 10 పాసురాలలో స్వామి నమ్మాళ్వార్. ఎంత ప్రేమ. అవావెన్ను అవావరచూజ్ అరియై అయనై అరనై అలత్తి అవావత్తు వీడు పెద్ద. తత్వత్రయము దాటిపోతోందట అవ పెరుమాళ్ళ విషయంలో ప్రేమ మన నమ్మాళ్వార్లకి. అంతగా ప్రేమ ఆవిలాసయ, ఇంత ప్రేమ కలిగిన వారెవరు పెరుమాళ్ళ విషయంలో, శ్రీయపతి విషయంలో? పరాంకుశ, పరులకు అంకుశం వంటి వారు. అలాగే పరం, స్వహామికే అంకుశం వంటి వారు. అంటే అంకుశం మాట వింటుంది ఒక ఏనుగు, అలాగే ఆళ్వార్ల మాట వింటాడు పరమాత్మ. కనుక పరాంకుశ పాద భక్తం. ఎంబెరుమానార్లు ఎక్కడ వేయించేస్తున్నారు? అదిగో శ్రీయపతి, శ్రీయపతి తిరువడిగళ్ళ దగ్గర స్వామి నమ్మాళ్వార్. పరాంకుశన్, ఆ పరాంకుశన్ తిరువడిగళ్ళెవరు? రామానుజుల వారే. అందుకుగా తిరుక్కురుగూర్ ఆళ్వార్ తిరునగరి ఆస్థానంలో ఎంబెరుమానార్లు శ్రీ సటారి నమ్మాళ్వార్ల శ్రీ సటారి తిరునామం ఏమిటి? శ్రీరామానుజం.
అన్ని చోట్ల నమ్మాళ్వార్ల ఆస్థానానికి వెళితే మధుర కవులను అనుగ్రహించరా అని ప్రార్థించాలి. అంటే పెరుమాళ్ళ ఆస్థానంలో పాదుకలను సటారి అంటాం. ఆళ్వార్ల ఆస్థానంలో అన్ని ఆస్థానాలలో మధుర కవుల్ని అనుగ్రహించరా అంటాం శ్రీ సటారిని. అదే తిరుక్కురుగూర్, ఆళ్వార్ తిరునగరిలో నమ్మాళ్వార్ల తిరువడిగలను ఏమని పిలవాలి? శ్రీరామానుజం అనాలి. శ్రీరామానుజాన్ని అనుగ్రహించరా అని ప్రార్థించాలి అర్చక స్వాముల్ని. కనుక పరాంకుశ పాద భక్తం, ఆ పరాంకుశుల యొక్క తిరువడిగల స్థానం ఎవరు? మన రామానుజుల వారి ఊరు పేరుం సెల్వమం తందయం తాయం ఉయర్ గురువం వెరితరు పోమగల్ నాదన మారన్ విలంగియ సీర్ అని అద్భుతంగా అనుగ్రహించారు తిరువరంగత్త ఆముదనార్లు. ఎంబెరుమానార్లకి నమ్మాళ్వార్లంటే అంత ప్రాణం. నమ్మాళ్వార్లు అనుగ్రహించిన దివ్య ప్రబంధం అంటే అమితమైన ప్రావణ్యం కలిగిన వారు భగవత్ రామానుజుల వారు. పాద భక్తం అలాంటి శ్రీరామానుజాన్ని, నమ్మాళ్వార్ల తిరువడిగళ్ళైన స్వామి ఎంబెరుమానాలను ఆశ్రయిస్తే కామాది దోషం హరం ఆత్మపదాశ్రితానం. ఆత్మపదాశ్రితానం, ఎంబెరుమానాల తిరువడిగళ్ళను ఆశ్రయిస్తే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అహంకారం స్వస్వాతంత్ర్యం మొదలైనవన్నిటిని మన నుంచి దూరం చేస్తారట స్వామి రామానుజుల వారు. ఇంకా మనం కామంతో ఉన్నాము, కామము అంటే పరమాత్మ తప్ప మిగతా వేటి విషయంలో ప్రేమ ఉన్నా అది అనర్థమైన కామం. కన్ననుకే ఆమదు కామం అని తిరువరంగత్త ఆముదనార్లు అనుగ్రహించారు రామానుసు ఉత్తందాదిలో. మంచి కామం కలిగి ఉండాలి. ఆ కామం ఎవరి విషయంలో? ఎంబెరుమానార్ల విషయంలో ఉండాలి ఆ కామం. నమ్మాళ్వార్ల విషయంలో ఉండాలి ఆ కామం. పెరుమాళ్ళ విషయంలో ఉండాలి ఆ కామం. నంబిళ్ళ గారి విషయంలో ఉండాలి ఆ కామం. స్వామి మణవాళ మామునిగల విషయంలో ఉండాలి ఆ కామం. పరాశుర భట్టల విషయంలో ఉండాలి ఆ కామం. కనుక కన్ననుకే ఆమదు కామం, మంచి కామం కలిగి ఉండాలి. అది ఆళ్వార్ల ఆచార్యుల విషయంలో, దివ్య ప్రబంధాల విషయంలో, వ్యాఖ్యానాల విషయంలో కామం కలిగి ఉండాలి. దివ్య దేశాల అనుభవంలో కామం కలిగి ఉండాలి. కనుక కామాది దోషం హరమాత్మ. మనం ఇంకా ఇతర విషయాలలో కామం కలిగి ఉన్నాము అంటే ఎంబెరుమానార్లను మనస్ఫూర్తిగా ఆశ్రయించనట్లు. ఎంబెరుమానార్లను ఆశ్రయిస్తే మిగతా విషయాలలో ఉండే కామము క్రోధం, సరే క్రోధం ఎప్పుడొస్తుంది మనకు, కోపం ఎప్పుడొస్తుంది? కామా క్రోధాభిజాయతే అని గీతాచార్యుడే అనుగ్రహించారు భగవద్గీతలో. ఒక వస్తువు ఎందు కామం, కోరిక, కామం అంటే కోరిక, ఒక వస్తువు ఎందు బాగా కోరిక. ఆ వస్తువు మనకు దూరం అయితే, ఆ వస్తువు మన దగ్గరకు రాకపోతే క్రోధాది జాయతే, క్రోధం విపరీతంగా పెరుగుతుంది. వస్తువు మీద కామం, కోరిక, ప్రేమ. ఆ వస్తువు మనకు లభించకపోతే విపరీతమైన కోపం. కనుక ఇవన్నీ కూడా ఒక తల్లి బిడ్డలన్నమాట. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఇవన్నీ ఒక తల్లి బిడ్డలు. ఒకటి వచ్చిందా మన మనసులోకి ప్రవేశించిందా, మిగతా అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి, వాటంతట అవే. కనుక ఎంబెరుమానార్ల తిరువడిగళ్లను ఆశ్రయిస్తే పదాశ్రితానం, ఆశ్రయిస్తే ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నిటినీ దూరం చేసేవారు భగవత్ రామానుజుల వారు. రామానుజం ఎవరు దూరం చేస్తారు వీటన్నిటిని, ఎవరు పోగొడతారు? రామానుజుల వారు. ఉభయ విభూతి నాయకులు, ఉడయవర్లు, ఏతి పతి. రామానుజం ఏతి పతిం, పతిం, పతి అంటే అర్థం ఏమిటి? రక్షకులు అని అర్థం. కనుక యతులకే రక్షకులు ఏతి పతి రామానుజుల వారు. యతుల్నే రక్షించేవారు అంటే రామానుజుల వారు మనల్ని రక్షించకుండా ఉంటారా? మనకు కూడా రక్షకులు. ప్రణమామి మూర్ధ్న, అలాంటి రామానుజుల వారికి, యతిపతికి శిరస్సు వంచి అంజలి సమర్పించాలి అని అద్భుతంగా మొదల శ్లోకంలో అనుగ్రహించారు స్వామి మణవాళ మామునిగల్. రెండవ శ్లోకంలో శ్రీరంగరాజ చరణాంబుజ రాజహంసం శ్రీమత్ పరాంకుశ పదాంబుజ భృంగరాజం శ్రీ భట్టనాథ పరకాల ముఖాబ్జమిత్రం శ్రీవత్స చిన్న శరణం యతిరాజ నీడే.
ఎతిరాజం ఈరే రామానుజుల వారికి ఎతిరాజులకి దాసోహము అంటున్నారు. ఎలాంటి రామానుజుల వారు? శ్రీరంగరాజ చరణాంబుజ రాజహంసం. ఇక్కడ రాజహంస ఎవరు అంటే మన భగవద్ రామానుజుల వారు. పరమహంసలకే పరమహంస మన రామానుజుల వారు. ఎతులందరికీ ఎతిపతి మన రామానుజుల వారు. ఎలా అయితే ఒక హంస నీటిని పాలను వేరు చెయ్యగలదో, ఒక హంస తామర పుష్పం మీద ఉంటుంది. తామర పుష్పం ఎక్కడ ఉంటుంది? నీటిలో, బురదలో ఉంటుంది. కానీ బురద హంసకు అంటదు. అలాగే మన రామానుజుల వారు కూడా మనం ఏది ఆచరించాలో, ఏది ఆచరించకూడదో అద్భుతంగా నవగ్రంథాలలో అనుగ్రహించారు. భగవతపచార, భాగవతాపచార, అసహ్యాపచార రూప నానావిధ అపచారాలు, ఇలాంటివన్నీ చేయకూడదు. భగవతపచారము, భాగవతాపచారము, అసహ్యాపచారము, ఇలాంటి అపచారాలు చెయ్యకూడదు. అకృత్య కరణ, కృత్య అకరణ, చేయవలసినవి చేయాలి, చేయకూడనివి చెయ్యనే కూడదు. అలా మనకు ఏది హితమో, ఏది ప్రియమో మనకు అనుగ్రహించేవారు రాజహంస అయిన భగవద్ రామానుజుల వారు. వారు ఈ లీలా విభూతిలోనే అవతరించారు. రామానుజుల వారు కూడా ఈ కలియుగంలోనే అవతరించారు. కానీ కలిపురుషుడు రామానుజుల వారి దగ్గరకు రాలేడు. రామానుజుల వారి తిరువడిగళ్లను ఆశ్రయించిన భాగవతోత్తములు, ప్రపన్నులు మన దగ్గరికి కూడా కలిపురుషుడు రాలేడు. అంత విలక్షణ వైభవం కలిగిన రాజహంస మన భగవద్ రామానుజుల వారు. సరే, రాజ హంస తామర పుష్పం మీద ఉంటుంది. తామర పుష్పమే భోగ్యము హంసకి. మరి రాజహంస అయిన మన రామానుజుల వారికో? శ్రీరంగరాజ చరణాంబుజ. హంస తామర పుష్పం మీద ఉంటే మన రామానుజుల వారనే రాజహంస పెరియ పెరుమాళ్ తిరువడిగళ్ళ తామర్ల మీద ఏం చేసి ఉంటారట మన రామానుజుల వారనే రాజహంస. మయిలే పెరుగు మీ రామానుసన్. ఎంబెరుమానార్లకి రాజహంస అయిన రామానుజుల వారికి తిరువరంగం అంటే అంత ప్రాణం. ఎక్కడ అవతరించారు రామానుజుల వారు? భూతపురి, శ్రీపెరుంబుదూరులో అవతరించారు. దివ్య దేశాలన్నిటికీ వేం చేశారు పాదాలతోనే నడుచుకుంటూ. సీరార్ తిరువేంగడమే తిరుక్కోవలూరే మదిల్ కచ్చి ఊరగమే పేరగమే. ఎన్ని దివ్య దేశాలు పాదాలతోనే నడుచుకుంటూ వెళ్లారు రామానుజుల వారు. కానీ నిత్యవాసంగా ఎక్కడ వేం చేసి ఉన్నారు? ఎవరికి శరణాగతి చేశారు? ఎవరి పురుషకారంగా? పెరియపిరాటియార్ పురుషకారంగా నంబెరుమాళ్ళకి శరణాగతి చేశారు. ద్వయమంత్రం. పూర్వవాక్యం ఏమిటి? శరణాగతి చేయటం. ఉత్తరవాక్యం ఏమిటి? కైంకర్యాన్ని ప్రార్థించటం. కనుక పెరియపిరాటియార్ పురుషకారంగా నంబెరుమాళ్ళకి శరణాగతి చేశారు. అలాగే కైంకర్యం కూడా చేసింది, నిత్యవాసంగా ఉన్నది. అన్ని దివ్య దేశాలకు కైంకర్యం చేసిన నిత్యవాసంగా శ్రీరంగశ్రీ ఆ ఖజానాని చాలా పెంచిన వారెవరు? భగవద్ రామానుజుల వారు. కనుక శ్రీరంగరాజ చరణాంబుజ రాజహంసం శ్రీమత్ పరాంకుశ పదాంబుజ భృంగరాజం. తుమ్మెద అన్ని పుష్పాల దగ్గరకు వెళ్ళి ఆ పుష్పములో ఉండే తేనెను స్వీకరిస్తుంది తుమ్మెద. భృంగరాజం, రాజ తుమ్మెద, భృంగరాజం. ఇక్కడ కూడా రాజహంసం, ఇక్కడ కూడా భృంగరాజం. రెండవ పాదంలో కూడా మన రామానుజుల వారనే తుమ్మెద కూడా రాజా తుమ్మెదైన భగవద్ రామానుజుల వారు శ్రీమత్ పరాంకుశ. పరాంకుశ మొదటి శ్లోకంలోనూ పరాంకుశ అన్నారు. ఇప్పుడు రెండవ శ్లోకంలోనూ శ్రీమత్ పరాంకుశ అన్నారు. ఆళ్వారాదుల గోష్ఠిలో తలైవర్ ప్రధానులు
స్వామీ పరాంకుశన్ స్వామి నమ్మాళ్వార్. ఉదాహరణ గురు పరంపర ఉన్నది. గురు పరంపరలో పెరియ పెరుమాళ్, పెరియ పిరాటియార్, సేన ముదలయార్, నమ్మాళ్వార్, ఏ మిగతా ఆళ్వార్ అదులు ఎవ్వరు లేరు. ఎందుకని? నమ్మాళ్వార్ల తర్వాత శ్రీమన్నాథమునిగల్. కనుక నాథమునిగల్ ఆచార్యులు స్వామి నమ్మాళ్వార్, సేన ముదలయ్యార్ శిష్యన్ స్వామి నమ్మాళ్వార్, మిగతా ఆళ్వారాదులందరూ ఎందుకు లేరు? సరే, నమ్మాళ్వార్లు నాలుగు దివ్య ప్రబంధాలను అనుగ్రహించారు. తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయిముజి. సరే, కులశేఖర పెరుమాళ్ ఒరే దివ్య ప్రబంధం పెరుమాళ్ తిరుముజి. సరే, అమలనాది పిరాన్ ఒరే దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించిన వారు తిరుప్పాణ ఆళ్వార్లు. రెండు దివ్య ప్రబంధాలను అనుగ్రహించిన వారు పెరియ ఆళ్వార్ తిరుప్పల్లాండు, పెరియాళ్వార్ తిరుముజి. ఒరే ప్రబంధం ముదలాళ్వార్கள். ముదల్ తిరువందాది పొయ్గையாழ்வார், இரண்டாம் திருவந்தாதி பூதத்தாழ்வார், மூன்றாம் திருவந்தாதி பேயாழ்வார். திருமாலை திருப்பள்ளி எழுச்சி ரெண்டு திவ்ய பிரபந்தாலு தொண்டரடி பொடிகள். திருமசை பிரான் ரெண்டு பிரபந்தாலு. திருச்செந்த விருத்தம் நான்முகன் திருவந்தாதி. சூடி கொடுத்த நாச்சியார் ரெண்டு பிரபந்தாலு. நாச்சியார் திருமுஜி திருப்பாவை, திருப்பாவை நாச்சியார் திருமுஜி. మరి ఆరు ప్రబంధాలు అనుగ్రహించారు కదా. తిరుమంగై మన్నన్, పెరి తిరుముజి, తిరుకురుందాండకం, తిరియజుక్కు తిరుకై, సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్, తిరునెడుందాండకం. నమ్మాళ్వార్లు నాలుగు ప్రబంధాలను అనుగ్రహించారు. మరి గురు పరంపరలో ఆరు ప్రబంధాలు అనుగ్రహించిన తిరుమంగై మన్నన్ లేరు. నాలుగు ప్రబంధాలు అనుగ్రహించిన స్వామి నమ్మాళ్వార్లు ఏం చేసి ఉన్నారు? ఆళ్వారాదులందరూ అవయవి స్థానం, ఆ అవయవాల స్థానం అయితే అవయవి స్వామి నమ్మాళ్వార్లు. శ్రీమన్నాథమునిగల్కి నాలుగు ప్రబంధాలే ఉపదేశం చేయాల. తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయిముజి, ఈ నాలుగు ప్రబంధాలే అనుగ్రహించాల నాథమునిగల్కి. మిగతా ఆళ్వారాదులు అనుగ్రహించిన మిగతా ప్రబంధాలన్నీ, 24 దివ్య ప్రబంధాలు నమ్మాళ్వార్ నాథమునిగల్కి అనుగ్రహించారు. శ్రీమత్ పరాంకుశ పదాంబుజ భృంగరాజం. ఆ పరాంకుశులైన స్వామి నమ్మాళ్వార్ల తిరువడిగళ్ల దగ్గర, పదాంబుజ ఆ నమ్మాళ్వార్ల తిరువడిగళ్ల దగ్గర తేనె ఊరుతూ ఉంటుంది. ఆ తేనెను అనుభవించడానికిగా భృంగరాజం, తుమ్మెదలలో రాజా మన స్వామి నమ్మ రామానుజుల వారి ఎంబెరుమానార్లు. భృంగరాజం. అలాగే శ్రీభట్టనాథ పరకాల ముఖాబ్జ మిత్రం. అనుష్ఠానంలో అద్భుతమైన వైభవం కలిగిన వారు శ్రీభట్టనాథ పరకాల. మళ్ళీ ఇక్కడ ఒక శ్రీ, శ్రీభట్టనాథ. పొంగు పరివాలే వెళ్ళి పుత్తూర్ పట్టర్ పిరాన్ పెత్తాన్ పెరియాళ్వార్ ఎన్నుం పెయర్ అని మణవాళ మామునిగల్ ఉపదేశరత్తిన మాలై దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. శ్రీభట్టనాథ పొంగుం పరివు, ఆళ్వారాదులందరూ కాణవారాయ్, కాణవారాయ్ అని ప్రార్థించారు, సేవ సాయించవా అని. ఒక్క 5 నిమిషాలు ఆలస్యమైతేనే ప్రణయ రోషం. అది పరకాల నాయకి తిరుమంగయ్య ఆళ్వార్లకు కానియండి, పరాంకుశ నాయకి స్వామి నమ్మ ఆళ్వార్లు కానియండి, ఒక్క 5 నిమిషాలు ఆలస్యమైతేనే. కానీ పెరియాళ్వార్లు కా పిడవారాయ్, కన్నా నువ్వు నాల్చాందికి వెళ్ళకురా, అక్కడ ఎవరెవరో కనిపిస్తూ ఉంటారు ఈ సాయంత్ర సమయంలో, ఇంకా దడుచుకుంటావు, నువ్వు అక్కడికి వెళ్ళకు, ఇట్లా ఇటొచ్చి ఇటొచ్చి కా పిడవారాయ్, తిరువెళ్ళరై పునరీకాక్ష పెరుమాళ్ళనే కన్న పిరానుగా భావించి కా పిడవారాయ్ మంగళాశాసనం. అలా నిత్యము పెరియాళ్వార్లంటేనే మంగళాశాసనం. అత్తత్తిని పత్తానాల్ సరిగ్గా చెప్పలేరు, కన్నన్ నక్షత్రం రోహిణి అని. అత్తత్తిని పత్తానాల్ హస్తతో 10 రోజులు అన్నారంతే. ఎందుకని? దిష్టి తగులుతుంది మన కన్నపిరానికి. మా మళ్ళీ రోహిణి నక్షత్రంలో కన్నన్ అవతరించాడు అంటే ఎవరు ఏం చేస్తారో భయం, కాబరా పెరియాళ్వార్లకి, కన్ననికి ఏం జరుగుతుందో అన్న భయం. పొంగు పరివు మన పెరియాళ్వార్లకి.
ఇంత అద్భుతంగా యశోద భావనలో పాశురాలను అనుగ్రహించారు పెరియాళ్వార్. పొంగు పరివు శ్రీభట్టనాథ. అలాగే వాచకైంకర్యం మాత్రమే కాదు పెరియాళ్వార్లు చేసింది, తిరుమంగయ్యాళ్వార్లు చేసింది. కాయిక కైంకర్యాన్ని కూడా చేశారు మన పెరియాళ్వార్లు, పరకాలనైన తిరుమంగై మన్నన్. శ్రీభట్టనాథ తిరుప్పల్లాండు దివ్య ప్రబంధం మొత్తం మంగళాశాసనమే. పెరియాళ్వార్ తిరుముజి మంగళాశాసనమే. ఇక్కడే ఇక్కడ ఉన్నంత కాలం పెరుమాళకి మంగళాశాసనం. అక్కరై శ్రీ వైకుంఠానికి వెళ్ళిన తర్వాత మన స్వరూపం ఏమిటి, ఏం చెయ్యాలి, పెరుమాళకి మంగళాశాసనమే. అలా తిరుప్పల్లాండు పెరియాళ్వార్ తిరుముజి పూర మంగళాశాసనం. సరే, శ్రీవిల్లిపుత్తూరు ఆస్థానంలో వేయించేసి ఉన్నప్పుడు పుష్ప కైంకర్యం, కాయిక కైంకర్యం చేసిన వారు, వాచ కైంకర్యం చేసిన వారు శ్రీ భట్టనాథర్. పరకాల తిరుమంగై మన్నన్, దివ్య దేశాలు అంటేనే తిరుమంగై మన్నన్. ఒక రాజకుమారుడు బువ్వ సాపాటు చేసేటప్పుడు ముద్ద ముద్దకి నెయ్యి అద్దుకుని తీసుకుంటాడట రాజకుమారుడు. అలాగే ఎంత విభవావతారాల వైభవాన్ని అనుగ్రహించినా కూడా అర్చని కూడా అనుగ్రహిస్తారు తిరుమంగై మన్నన్. అంత అద్భుతమైన దివ్య దేశ అనుభవము అంటేనే మన తిరుమంగై మన్నన్. అలాగే మదిల్ ప్రాకారాలను కట్టించారు, ప్రాకారం కట్టించారు తిరువరంగం ఆస్థానానికి మన పరకాలం తిరుమంగై మన్నన్. పరులకు కాలన్ వంటి వారు మన తిరుమంగై మన్నన్. నీలన్ పరకాలన్ తిరుమంగై మన్నన్ అద్భుతమైన 6 దివ్య ప్రబంధాలని, షడాంగాలను అనుగ్రహించిన వారు. వేదాలకు దివ్య ప్రబంధాలు 4, 4 వేదాలకు 4 దివ్య ప్రబంధాలు నమ్మాళ్వార్లు అనుగ్రహిస్తే శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం 6 అంగాలకు 6 దివ్య ప్రబంధాలని అనుగ్రహించిన వారు తిరుమంగై మన్నన్. ఆసు కవి అని అది ఒక అద్భుతమైన తిరునామం కూడా ఉంది. ఆసువుగా తిరు యజుక్కు తిరుకై అనుగ్రహించారు. ఒరే ఒరు పాసురం, ఒక పాసురాన్ని అనుగ్రహించగలరు? 100 పాసురాలని ఒక పెరుమాళ్ళకే అనుగ్రహించగలరు? 50 పాసురాలను ఒక పెరుమాళ్ళకే అనుగ్రహించగలరు? 10 పాసురాలు ఒక పెరుమాళ్ళకు అనుగ్రహించగలరు? ఇవేమి కాదు. కోజియం ఒక దివ్య దేశం, కోజియం అన్నారు అంటే తిరుమంగై మన్నన్, అదే దివ్య దేశం అయింది. తిరు ఉరయ్యూరు దివ్య దేశం కోజియం అనడం వల్ల. ఇలా అద్భుతమైన చాతుర్యము కలిగిన చతుష్కవి మన తిరుమంగై మన్నన్. మడల్ అనుగ్రహించిన రాజా మన తిరుమంగై మన్నన్. అలా పరకాల శ్రీభట్టనాథ పరకాల ముఖాబ్జ మిత్రం. ముఖ అబ్జ, అబ్జ అంటే తామర పుష్పం. సూర్య కిరణాలు పడగానే, సూర్యుడిని చూడగానే మొగ్గగా ఉండే తామర పుష్పం వికసిస్తుంది. అలాగే మన రామానుజుల వారు కూడా ప్రతి దివ్య దేశానికి వెళ్ళి పెరుమాళ్ళకి మంగళాశాసనం చేశారు. ప్రతి దివ్య దేశానికి పాదాలతో నడుచుకుంటూ వెళ్ళి, వారొక్కరు మాత్రమే కాదు, ఎంతమంది గోష్ఠితో వేయించేసేవారు దివ్య దేశాలకు. అందరికీ ఉపదేశాలను చేస్తూ ఆళ్వార్ల వైభవాలని అనుగ్రహిస్తూ, ఆళ్వార్లు అనుగ్రహించిన పాసురాల కాలక్షేపంతో తిరువల్లిక్కేని వెళితే పార్థసారథి పెరుమాళ్, పిర్పెరు విజవం కంజనం మల్లం వేజవం పాగనం వీజపది పాసురాల వైభవాన్ని. అహోబిలం వెళితే అంగన్యాల మంజ అంగోరాలరియాయ్ అవునన్ పొంగవాగుం వళ్ళు గిరాల్ పోజంద పునిదనిడం పది పాసురాల వైభవాన్ని. ఆరా అముదే అడియే నుడలం నింబాలన్బాయే నీరాయల ఇందుకరయ్యా ఉరుకుగిన్న నెడుమాలే. ఆరా అముదాళ్వాన్ దగ్గరకు వెళితే కుంభకోణం, తిరుక్కుళందైకి వెళితే పది పాసురాలు. మేలుకోటైలో వేయించేసి ఉన్నప్పుడు ఒరు నాయగమాయ్ ఓడవుల కుడనాండవర్ ఆ పాసుర వైభవాన్ని. ఇలా దివ్య దేశాలకు వెళ్ళడం మాత్రమే కాదు, ఆ దివ్య దేశాలలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, అయనోత్సవ, పవిత్రోత్సవ, బ్రహ్మోత్సవాలన్నింటినీ ఏర్పాటు చేసి పెరుమాళ్ళకి, తాయార్లకి, అక్కడ వేయించేసి ఉండే ఆళ్వార్ల ఆచార్యులకి వస్త్రాలు కానివ్వండి, తిరుమణి కాపులు కానివ్వండి, మాలలు నందనవనం కానివ్వండి, భోగాల ఆరగింపు కానివ్వండి, ఆఖరికి తైలము కానివ్వండి, ఒత్తులు కానివ్వండి,
ప్రతిదీ పట్టించుకుని కైంకర్యం చేసేవారు. ఆ పాసురాల కాలక్షేపాన్ని అనుగ్రహించేవారు. పెరుమాళ్ళకి మంగళాశాసనం చేసేవారు. పెరుమాళ్ళకి తాయార్లకి అటు పెరియాళ్వార్ల చేసిన వైభవము రామానుజుల వారు చేశారు. అటు తిరుమంగయ్యాళ్వార్లు చేసిన వైభవము మన రామానుజుల వారు చేశారు. ఆ ఎంబెరుమానాలు ఒక్కొక్క వైభవం ఒక్కొక్క కైంకర్యం చేస్తూ ఉంటే శ్రీపట్టనాథ పరకాల వీరి ముఖ పద్మాలు వికసిస్తూ ఉన్నాయట. అబ్బా ఎంబెరుమానారే అవతరించి ఎన్నెన్ని కైంకర్యాలు చేస్తున్నారు, దివ్య దేశాలకు వెళుతున్నారా, పెరుమాళ్ళు తాయాలకి మంగళం శాసనం చేస్తున్నారా, ఆళ్వార్ల వైభవాలను ప్రకాశింపజేస్తున్నారా, ఆళ్వార్లను గ్రహించిన పాసురాలను అందరికీ తెలియజేస్తున్నారా, నందనవనాన్ని ఏర్పాటు చేశారా, పుష్ప కైంకర్యం చక్కగా జరిగేలా ఇంత అద్భుతమైన కైంకర్యం చేస్తున్నారా ఓ రామానుజ అంటూ ఆ పెరియాళ్వార్ల ముఖ పద్మం పరకాలనైన తిరుమంగయ్యాళ్వార్ల ముఖ పద్మం వికసిస్తూ ఉన్నాయట. రామానుజ దివాకరులనే సూర్యులు చేసే సూర్యుడికి అనేక కిరణాలు, దివాకరుడు సూర్యుడు, ఆ దివాకరుడికి అనేక కిరణాలు, అలాగే రామానుజ దివాకరులకి కూడా అనేక కైంకర్యాలు. సూర్యకిరణాలు పడగానే పుష్పం వికసిస్తుంది, అలాగే రామానుజ దివాకరులు ఇన్నిన్ని కైంకర్యాలు చేస్తూ ఉంటే పెరియాళ్వార్లు తిరుమంగై మన్నన్ ముఖ పద్మలు వికసిస్తూ ఉన్నాయట. అంత అద్భుతమైన వైభవం కలిగిన వారు ఎంబెరుమానాలు. ముఖ శ్రీభట్టనాథ పరకాల ముఖాబ్జమిత్రం శ్రీవత్స చిన్న శరణం యతిరాజ మీరే. ఇంకా ఎవరు రామానుజుల వారు? అటు ఆళ్వార్ల వైభవాన్ని ప్రకాశింపచేస్తున్నారు, ఆళ్వార్ల వైభవాన్ని లోకానికి తెలియజేస్తూ ఉన్నారు రామానుజుల వారు. అలా ఆళ్వార్ల వైభవం, దివ్య దేశాల వైభవం, శ్రీయశ్రీయపతుల కళ్యాణ గుణాలు లోకమంతటికి అనుగ్రహిస్తూ ఉంటే వారి వైభవం విన్న కూరేశులు శ్రీవత్స అంకమిశ్రులు కూరల్లో వేంచేసి ఉన్నారు. అద్భుతంగా తదీయారాధన చేస్తూ ఉండేవారు కూరంలో మన శ్రీవత్స అంకమిశ్రులు కూరేశులు. అన్నిటినీ విడిచిపెట్టి ఉయ్యవంద ఒరే తిరువడి ఉడయవర్ తిరువడి అని అన్నిటినీ తృణప్రాయంగా గడ్డి పోచతో సహా యోనిత్యం అచ్యుత పదాంబుజ యుగ్మ రుగ్మ వ్యామోహత స్థితరాని తత్ ఇతరాని మిగతావన్నీ తృణాయ మేని తృణప్రాయంగా విడిచిపెట్టి రామానుజ ఎంబెరుమానార్ల తిరువడిగళ్ళ దగ్గరకు వచ్చి ఆశ్రయించిన వారు ఎంబెరుమానార్లనే ఉపాయంగా ఉపేయంగా ఎంబెరుమానార్ల తిరువడి నీడలో ఉండి కాలాన్ని గడిపిన వారు ఎంబెరుమానార్లు కైంకర్యం ఎంబెరుమానార్లకి కైంకర్యం చేసేవారు మన కూరత్తాళ్వన్. ఎంత అద్భుతమైన కైంకర్యము అంటే దర్శనం కోసం తమ నేత్రాలైన దర్శనాన్ని త్యాగము చేసిన వారు మన కూరత్తాళ్వన్. శ్రీవత్స చిన్న మిశ్రేభ్యో నమ ఉత్తమధీమహి ఎదుక్త ఈ స్త్రీ కంటే యాంతి మంగళ సూత్రత. ఎంత అద్భుతమైన వైభవం కలిగిన వారు స్వామి కూరేశులు కూరత్తాళ్వాన్. అలా శ్రీవత్స చిన్న శరణం అలాంటి కూరత్తాళ్వాన్ని ఆశ్రయించిన కూరత్తాళ్వాన్ ఆశ్రయించిన రామానుజుల వారు. యతిరాజం ఈడే అలాంటి రామానుజుల వారి తిరువడిగళ్లకు దాసోహము అంటున్నారు స్వామి మణవాళ మామునిగల్ రెండవ శ్లోకంలో. మూడవ శ్లోకం. వాచా యతీంద్ర మనసా వపుషాచ యుష్మత్ పాదారవింద యుగళం భజతాం గురూణాం పూరాదినాథ కురుకేశ ముఖాధ్య పుంసాం పాదాను చింతన పర సతతం భవేయం. మొదటి రెండు శ్లోకాలలో శ్రీయస్పతి వైభవం, శ్రీరంగనాథుడి వైభవం, అలాగే పరాంకుశుల వైభవం, అలాగే శ్రీ పెరియాళ్వార్ పరకాలన్ వైభవాన్ని, కూరత్తాళ్వాన్ వైభవాన్ని కూడా అనుగ్రహించారు. అలాంటి రామానుజ మీకు దాసోహము. ప్రణమామి మూర్ధన యతిరాజ మీరే, యతిరాజ మీరే అని దండం సమర్పించారు, దాసోహం చేశారు, అంజలి సమర్పించారు మొదటి రెండు శ్లోకాలలో స్వామి మణవాళ మామునిగల్ ఎంబెరుమానార్లకి. చరమ పరవనిష్ట రామానుజుల విలువ, రామానుజుల వారి విషయంలో ప్రావణ్యం కలిగి ఉండడం,
రామానుజుల వారి విషయంలో మాత్రమే కాదు ఎంబెరుమానార్ల తిరువడి సంబంధం కలిగిన వారి విషయంలో కూడా మనం ప్రావణ్యం కలిగి ఉండాలి. ఎంబెరుమానారు తిరువడిని ఆశ్రయించిన గురునాం ఆ పరాశర భట్టర్, ఎంబార్, కూరత్తాళ్వాన్, వడుగ నంబి, సోమాసియాండాన్, కిడాంబియాచాన్ మొదలైన వారి తిరువడిగళ్లకు దాసోహము. ఎంబెరుమానారే భవేయం, సతతం భవేయం. భవేయం రెండు వైభవాలు. ఒక వైభవం ఎంబెరుమానారే మిమ్మల్ని ఆశ్రయించిన వారి విషయంలో కూడా దాసుడికి ప్రావణ్యం కలిగేలా అనుగ్రహించరా అని రామానుజుల వారిని ప్రార్థించడం ఒక వైభవం. రెండవ వైభవం, గడుగ నంబియే మీ నిష్ట దాసుడికి వచ్చేలా అనుగ్రహించరా. మొదలయ్యాండానే మీరు ఎంబెరుమానాల విషయంలో ఎంత ప్రావణ్యం కలిగి ఉన్నారో అలా మీ సంబంధం దాసుడికి కలిగేలా అనుగ్రహించరా. వడుగ నంబియే మీ విషయంలో అమితమైన ప్రేమ కలిగేలా దాసుని కటాక్షించరా అని వారిని ప్రార్థించటం ఒక వైభవం. ఎంబెరుమానారే మీ తిరువడి సంబంధం కలిగిన వారి విషయంలో ప్రావణ్యం కలిగేలా అనుగ్రహించరా అని రామానుజుల వారిని ప్రార్థించడం ఒక వైభవం. ఇలా రెండు వైభవాలు భవేయం అంటే ఎలాంటి రామానుజుల వారు వాచ యతీంద్ర మనస వపుషాచ యుష్మత్. త్రికరణ శుద్ధిగా ఎంబెరుమానార్ల విషయంలో ప్రావణ్యం కలిగి ఉండాలి. నోటితో శ్రీమతే రామానుజాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. నోటితో రామానుజ నామాన్ని తలవాలి. కూర్చుంటే రామానుజ, నుంచుంటే రామానుజ, తుమ్మొస్తే రామానుజ, దగ్గొస్తే రామానుజ, ఏది మాట్లాడాలన్నా రామానుజ రామానుజ రామానుజ. మన పెద్దలు అలాగే ఆవలింత వచ్చిన రామానుజ రామానుజ అనుకుంటూ ఉండేవారు. మన పెద్దలంతా కూడా కూర్చున్నప్పుడు అమ్మో అయ్యో అనుకుండా రామానుజ అనేవారు. అంత అద్భుతంగా రామానుజ నామాన్ని తలిచేవారు మన పెద్దలందరూ కూడా. అలాగే ఉదాహరణ స్వామి మనవాళ్ళ మామునిగలు కూడా రామానుజ సంబంధం కలిగిన వారితోనే నేను మాట్లాడతా, రామానుజ సంబంధం లేని వాళ్లతో నేను మాట్లాడనే మాట్లాడను అని అద్భుతంగా అనుగ్రహించారు ఆర్తి ప్రబంధంలోనే స్వామి మనవాళ్ళ మామునిగల్. శ్రీమతే రామానుజాయ నమః అని వారితోనే మాట్లాడతా. శ్రీమతే రామానుజాయ నమః అనని వారితో నేను మాట్లాడనే మాట్లాడను అని అద్భుతంగా అనుగ్రహించారు ఆర్తి ప్రబంధంలోనే స్వామి మనవాళ్ళ మామునిగల్. ఇరామానుసరోడు రామానుజ అన్న వాళ్ళతో మాట్లాడుతాను తప్ప ఇరామానుసాయ నమయరగుం పగలుం సిండితు ఇరామానుసర్గల్ ఇరుప్పిడందన్ని ఇరై పొల్లుదుం ఇరామానుజవర్కెల్లా వడివయ్యం செய்ய வெண்ணி ఇరామానుసరమ్మై మానుసరాయన్గొలెన్నువదే. రామానుజాయ నమః అన్న వారితోనే సంబంధం కానీ రామానుసాయ నమః అనని వారితో నాకు సంబంధమే లేదు, వారి వంక కూడా నేను చూడను అని అద్భుతంగా స్వామి మనవాళ్ళ మామునిగల్ ఆర్తి ప్రబంధంలోనే అనుగ్రహించారు. అలా వాచ యతీంద్ర మనవాళ్ళ మామునిగల్కి రెండు చెంబులు ఉండేవట. చిన్న రామానుజం, పెద్ద రామానుజం అని పిలిచేవారట. చిన్న చెంబు అయితే చిన్న చెంబు అనేవారు కాదట, చిన్న రామానుజం అనేవారట. పెద్ద చెంబు అంటే పెద్ద రామానుజం అని పిలిచేవారట. ఇంత అద్భుతమైన సంప్రదాయం మనది. అలా రామానుజ నామము నిరంతరం, హనుమ నిరంతరం రామనామ సంకీర్తన ఎలా చేస్తూ ఉంటారో హనుమ, అలా మనం రామానుజ 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 శ్రీమతే రామానుజ ఆయన మహ. మన పెద్దలందరూ కూడా ఇప్పుడంటే లేఖలు రాసేదే లేదు, వెనకటి కాలంలో ఉత్తరాలు రాసేవారు. ఉత్తరం ప్రారంభంలో శ్రీమతే రామానుజాయ నమః అని రాసే మిగతావి రాసేవారు. ఆఖరికి అన్నమాచార్యులు కూడా తాము రచించే కీర్తనలలో ఆ తాళపత్ర గ్రంథాలలో ప్రారంభంలో శ్రీమతే రామానుజాయ నమః అని రాసే వారి కీర్తన ప్రారంభించేవారట అన్నమాచార్యులు.
గణ గురు దైవము మనకందరికీ గణ గురు దైవం గొప్ప దైవం ఎవరు అంటే భగవద్ రామానుజుల వారే అని అన్నమాచార్యులు కూడా కీర్తించారు కనుక మనకు నాలుక పయన్ నాలుక ఉన్నందుకు ప్రయోజనం ఏమిటి అంటే రామానుజ నామ సంకీర్తన చేయాలి అలాగే తిరుమంగై మన్నన్ పెరియ తిరుముజి దివ్య ప్రబంధంలో నాత్తజుంబ ఇరామన్ తిరునామం అని అనుగ్రహించారు రామనామ సంకీర్తన ఎలా చేయాలి అంటే నాలుక కాయలు కాచేలా అంటే నాలుక పొచ్చేలాగా రామనామ సంకీర్తన చేయాలి ప్రథమ పర్వనిష్ట కలిగిన వారు తిరుమంగై మన్నన్ కాబట్టి రామనామ సంకీర్తన అన్నారు కానీ నాలుక నొప్పొచ్చేలాగా రామానుజనామం రామానుజనామం చెప్తే నాలుక నొప్పే రాదు ఉన్న నొప్పి కూడా పోతుంది కనుక రామానుజ నిరంతరం రామానుజ రామానుజ యతిరాజ భాష్యకార ఉడయవరే ఎంబెరుమానారే పేసుం యతిరాసరే ఇలా నిత్యం రామానుజనామ సంకీర్తన చెయ్యాలి సరే వాచ యతీంద్ర అయితే మనఃపూర్వో వాగుత్తర అంటారు మనసులో తలిచిందే కదా నోరారా చెప్తామో మనఃపూర్వో వాగుత్తర మనసులో అనుకున్నదే నోటి ద్వారా వస్తుంది అప్పుడు ఆనందం కానీ ఇప్పుడు రామానుజ అంటే మనసు ప్రమేయం లేకపోయినా నాలుకతో రామానుజ అన్న ఆ నాలుక ఊరుతూ ఉంటుందట మళ్ళీ రామానుజ నామ సంకీర్తన చేయడానికిగా ఉదాహరణ ఇప్పుడు అక్కర్లేదు ఈ ఉదాహరణ కానీ ఊరికి అర్థం అవ్వడం కోసం ఒక గులాబ్ జామున్ నోట్లో వేసుకున్నాం చాలా మెత్తగా ఉంది తీయగా ఉంది డబ్బిస్మెంట్ లోపలికి జారిపోయింది మళ్ళీ ఏమనిపిస్తుంది ఇంకొకటి నోట్లో వేసుకుందాం అని వేసుకోవాలనిపిస్తుంది ఇంకొకటి వేసుకుంటాం ఎక్కువ తిన్నామా బెగట వస్తుంది గులాబ్ జామున్ విషయంలో కానీ ఇక్కడ అలా కాదే రామానుజ అన్నామా నాలుగు కూరుతోంది ఇంకొకసారి రామానుజ ఇంకొకసారి రామానుజ ఇంకొకసారి రామానుజ అక్కడ గులాబ్ జామున్ తీసుకుంటే విరక్త వస్తుంది వెగట వస్తుంది కానీ ఇక్కడ అనేక సార్లు నాలుగు ఊరుతూ ఉంటుంది రామానుజ రామానుజ ఎలా మనసు ప్రమేయం కూడా లేకుండా అట అలాగే నమ్మాళ్ళ వాళ్ళు కూడా నావినాల్ నవిత్తు ఇంబమేదినేన్ మేవినేన్ అవన్ పొన్నడి మేయుమ్మయ్యే తేవు మత్తరియే కురుగూర్ నంబి కనివం సిరుపుతాము దివ్య ప్రబంధంలో నాలుగు పయన్ నాలుగున్నందుకు ప్రయోజనం ఏమిటి నమ్మాళ్వారే అంటే అన్నిక్కు అముదూరు ఎన్నావుకే ఆళ్వారే అంటే మధుర కవి ఆళ్వార్ల నాలుకి అమృతం ఊరుతోందట ఏమో నాకు ఊరుతోంది మీ స్థితి నాకు తెలియదు అన్నారు మధుర కవి ఆళ్వార్ అంటే అంత ప్రేమ మనకు లేదు నమ్మాళ్వార్ల విషయంలో అంత ప్రావణ్యం అంత ప్రేమ అంత అభినివేశం మధుర కవి ఆళ్వార్లకు ఉన్నాయి అలాగే ఇక్కడ రామానుజ వాచ యతీంద్ర అలాగే తిరువరంగత్త అముదనార్లు కూడా రామానుసునూతంలో 108 సార్లు ఒకసారి రామానుసునూతందాదిని సేవిస్తే రామానుస 108 సార్లు అన్నట్టు రామానుజ నామం ఎంత తీయనైనది ఎంత గొప్పది ఎంత రక్షకమైనది రామానుజ నామం కనుక వాచ యతీంద్ర యతులకే ఇంద్రన్ గొప్పవారు మన రామానుజుల వారు వాచ యతీంద్ర సరి నాలుకతో రామానుజ నామ సంకీర్తన మనస ఎప్పుడైతే నాలుకతో రామానుజ అన్నామో మనసు కూడా బా రామానుజ అంటే ఎంత భోగ్యంగా ఉంది మామూలుగా మనసులో తలిచినదే మనం నాలుకతో బయటకు వస్తుంది కానీ ఇప్పుడు రామానుజుల వారి నామం అలా కాదు మనసు ప్రమేయం లేకపోయినా రామానుజ అని అన్నామా మనసు అనుకుంటుందట ఎంత భోగ్యంగా ఉంది యతీంద్ర అన్నది యతిపతి అన్నది రామానుజ అన్నది ఉడయవరన్న నామం ఎంత భోగ్యంగా ఉంది అని మనసు కూడా శక్తమైపోతుందట రామానుజ అనడం చేత సరి మనసేనా నాలుకేనా వపుషాచ శరీరముతో సరి నోటితో
నాలుకతో రామానుజ అంటున్నాం, మనసులో మరి కళ్యాణ గుణాలను తలుస్తూ ఉన్నాం, శరీరంతో కైంకర్యం చెయ్యాలి. ఉదాహరణ, ఎంత అద్భుతమైన కైంకర్యం చేశారు, కూర తాళ్వాన్ కానియండి, ఎంబార్లు కానియండి, ముదలయాండాన్ కానియండి, వడుగనంబి కానియండి, సోమాసి ఆండాన్ కానియండి, అనంతాళ్వాన్ కానియండి, కిడాంబి ఆక్షాన్ కానియండి, ఎంత అద్భుతమైన కైంకర్యాలు. ఉదాహరణ వడుగనంబి, అందరికీ తెలిసిన వైభవమే, కానీ అప్పుజుదైక అప్పుజుదు ఆ రాముదం, ఎంత అనుభవించినా రామానుజుల వారి వైభవం ఇంకా భోగ్యంగా ఉంటుంది కదా. ఒక్కసారి అనుభవిద్దాం. వడుగ నంబి గారు, సరి తిరువరంగం ఆస్థానం, నంబెరుమాళ్ పురపాటుగా వేయించేస్తూ ఉన్నారు. నంబెరుమాళ్ ఎప్పుడు వేయించేస్తారా, అరుగో పెద్ద పెద్ద గొడుగులు కనిపిస్తూ ఉన్నాయి, అరుగురుగురుగో స్వాముల గోష్ఠి దివ్య ప్రబంధ గానం చేస్తూ వేయించేస్తూ ఉన్నారు. అరుగో ఆండాళ్ పెద్ద యాన ఏనుగు చక్కగా అందంగా వయ్యారంగా నడుచుకుంటూ వస్తోంది స్వాముల గోష్ఠి ముందు. అరుగో మేళ భజంత్రీలు అవన్నీ వస్తూ ఉన్నాయి. అరుగో నంబెరుమాళ్ సరే అందరూ వేయించేశారా, నంబెరుమాళ్ సౌందర్యాన్ని సేవిస్తున్నారా. ఒక్కసారి ఎందుకో రామానుజుల వారు చూస్తూ ఉన్నారు గోష్ఠిని, ఆ గోష్ఠిలో వడుగ నంబి లేరు. సరే రామానుజుల వారు, వడుగా వడుగా శీఘ్రం వా వా, నంబెరు వాళ్ళు ఏం చేశారు, రండి రండి తొందరగా శీఘ్రంగా అంటున్నారట రామానుజుల వారు. అలా అని పిలుస్తూ ఉన్నారు వడుగ నంబిని. అంతకీ వడుగ నంబి గారు ఏం చేస్తున్నారు లోపల, మనం అలా ఉండకూడదు సుమా, తిరువరంగంలోనే ఉన్నా ఏ మఠంలో మనం ఉన్నా నంబెరుమాళ్ళు వేయించేస్తూ ఉండగా ఒకరితో మనం పిలిపించనే కూడదు. అది తిరువరంగ మాస్థానం అనే కాదు, ఏ దివ్య దేశమైనా మనం పెరుమాళ్ళని సేవించటానికి వెళ్ళినప్పుడు అయ్యో శీఘ్రంగా రండి పెరుమాళ్ళు వేయించేస్తున్నారని ఒకరితో చెప్పించుకోనే కూడదు. అది ఎంత పాపం, పెరుమాళ్ళు మన దగ్గరకు వేయించేస్తూ ఉంటే మనం ఇంకొకరిని పిలవడమా, మనమే అలర్ట్ గా ఉండొద్దు పెరుమాళ్ళు ఎప్పుడు వేయించేస్తారా. వేయించేసేంత వరకు ఆగలేకపోతే పెరుమాళ్ళతోనే ఉండాలి. పెరుమాళ్ళు పొరపాటులో ప్రారంభం నుంచి చివరిగా రాత్రి సమయంలో ఆభరణాలన్నీ తీసి ఒరే తెల్లటి పంచను ధరించి, మేలుత్తరీయం అంతరుత్తరీయం ధరించి, ఒకే మాలను ధరించి వాహన మండపము నుంచి కన్నాడి అరైకు వెళ్ళేంత వరకు కన్నాడి అరలో పాల ఆరగింపు చేసి ఒక కీర్తన పాడతారు స్వాములు అమ్మంగారు. అవ్వగానే తలుపులు వేసేస్తారే అప్పుడు రావాలి మనం. అంతేకాని సరే పెరుమాళ్ళు వేయించేశారు కదా లోపలికి వేయించేస్తారులే, ఒకరోజు ఉత్సవం సేవించాం కదా ఇంకా ఇవాళ అక్కర్లేదులే అని పడుకోనే కూడదు. ఎంతటి అపచారం అది. మనలా కాదు ఇప్పుడు వడుగ నంబి, అక్కడ పిలుస్తున్నది రామానుజుల వారు. ఏం చేస్తున్నారు వడుగ నంబి, పాలు కాస్తూ ఉన్నారు. వడుగా ఇప్పుడు పాలు కాయడమా, వే నంబెరుమాళ్ళు వేయించేస్తే ఇప్పుడు పాలు కాయడం ఏమిటి. సరే నంబెరుమాళ్ళ చుట్టూ చాలా మంది పరివారం వేయించేస్తున్నారు. సరైన సమయానికి నంబెరుమాళ్ళకి భోగాలు ఆరగింపు జరుగుతూ ఉన్నాయి. ఆయన రాజు రంగరాజు ఆయన కనుక అందరూ మణికారర్ స్వామి వేయించేసి ఉంటారు. మేఘం వస్తోంది, వర్షం పడబోతోంది, ఇవాళ పొరపాటు లేదు అనగానే నంబెరుమాళ్ళు లోపలికి వేయించేస్తారు. అలా ఆయన్ని చూసుకునేవారు చాలా మంది ఉన్నారు. ఆయన రాజా, మా యతి రాజులు ఇప్పటి వరకు పాలను స్వీకరించలేదు కనుక మా పెరుమాళ్ళ కోసంగా పాలు కాస్తున్నా అన్నారు. ఎంత ఆచార్యని ఇష్ట, ఎంత ఎంబెరుమానార్ల విషయంలో ప్రావణ్యం, మన వడుగ నంబికి ఎంత ప్రావణ్యం. ఆ పాలు కాయడం వరకే కాదు మళ్ళీ వేడిగా ఇస్తే ఎలా, రామానుజుల వారి తిరు అదరాలు తిరువాయి కాలకూడదు, మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా. పెరుమాళ్ళకు అనేక మంది ఉన్నారు కైంకర్యం చేయడానికి. అంతెందుకు ఉదాహరణ, పేరరుళాళన్ ఉయర్వర ఉయర్నలం నిందితాచార కరణం నివృత్తం కృత్య కర్మణ పాపియాం సామర్యాదం పాహిమాం వరద ప్రభో. మన పేరుడులాడన్ వరదరాజ పెరుమాళ్, ఎవరు చేశారు పాలకైంకర్యం, నడాదూర్ అమ్మాల్ చేల పాలకైంకర్యం, అమ్మా అని పిలిచారు ఆ పాలు స్వీకరించిన పేరరుళాళన్. అలాగే ఆయనకు ఎంతో మంది ఉంటారు పాలకైంకర్యం చేసేవారు, కానీ మా పెరుమాళ్ళకి
ఇప్పటి వరకు మా పెరుమాళ్ళు ప్రసాదమే తీసుకోలా, పాలే ఆరగించలేదు అని చల్లారుస్తున్నారట ఆ పాలని. ఎంత అద్భుతమైన ఆచార్య నిష్ఠ కలిగిన వారు ఎంబెరుమానార్ల విషయంలో మన బడుగ నంబి. అలాగే అలా కైంకర్యం చేయాలి రామానుజుల వారికి. అలాగే కిడాంబి ఆచార్యులు ఈ వైభవము అందరికీ తెలుసును. ఇంకొక్కసారి అప్పజుదై కప్పజుదు ఆరామదం, ఎంత తెలిసిన ఎంబెరుమానార్ల వైభవం అనుభవించే కొద్దీ ఇంక భోగ్యతం భోగ్యత్వం. కిడాంబి ఆచ్యాన్ భగవద్ విషయం కాలక్షేపం జరుగుతూ ఉండాలి. తిరుమాలయాండాన్ భగవద్ విషయ కాలక్షేపం. సరే అక్కడ కాలక్షేపము ఆగింది. అలాగే ఎంబెరుమానార్లు తిరువరంగమాస్థానంలో భిక్షాటన స్వీకరించి భిక్షను ఆరగిస్తారు. ఏదో కలియుగం చూసి ఓర్వలేకపోయినారు రామానుజుల వారి వైభవాన్ని చూసి ఆ కాలంలో. ఆనాడు ఈనాడే కాదు ఆనాడు కూడా ఉన్నారు, ప్రసాదం తీసుకోవట్లేదు మన రామానుజుల వారు. ఎంబెరుమానాలు ప్రసాదం తీసుకోవట్లేదని శిష్యులకి బాధ కాదు, ఆచార్యులకే బాధ. అంటే ఎంబెరుమానాల విషయంలో అటు శిష్యులు అమితమైన ప్రావణ్యం కలిగి ఉన్నారు, ఎంబెరుమానాల విషయంలో అటు ఆచార్యులు అమితమైన ప్రావణ్యం కలిగి ఉన్నారు. వారే తిరుక్కోట్యూర్ నంబి గారు. ఎంబెరుమానాలు ప్రసాదం తీసుకోవట్లేదు అని తెలిసిందంతే. తిరుక్కోట్యూర్ నుంచి కాలి నడకతో, ఏమి ఎక్క వాహనాలు అప్పట్లో ఉండేవి కాదు కదా, నడుచుకుంటూనే. మనం ఈనాడు పెరుమాళ్ళ పొరపాటులో వెళ్ళాలంటేనే కష్టంగా ఉంది, నాలుగు మాడవీధులు నడవాలంటేనే కష్టంగా ఉంది ఈ కాలంలో. కానీ అంత ప్రేమ తిరుక్కోట్యూర్ నంబి గారికి రామానుజుల వారి విషయంలో. తిరుక్కోట్యూర్ నుంచి తిరువరంగానికి నడుచుకుంటూ వచ్చేశారు రామానుజుల వారు ప్రసాదం తీసుకోవట్లేదని. ఎంత ప్రేమ చూడండి. సరే తిరుక్కాగేది మనల్ ఒడ్డు మట్టి బాగా మలమల కాగిపోతూ ఉంది, వేడిగా ఉంది. ఈ కాలంలో పెరుమాళ పురప్పాటైనా సరే మనం చెప్పులు వేసుకుంటూ నడుస్తూ ఉంటాం. కానీ ప్రబంధ పారాయణ చేసేవారు, ప్రబంధ సేవాకాలం చేసేవారు, వేద భిన్నపం చేసేవారు ఎంత పెద్దవారైనా పాదుకలు ధరిస్తారా? లేనే లేదు. అది తిరువరంగంలో కూడా ఉదాహరణ. భయంకరమైన ఎండ తిరువల్లిక్కేని, అయినా సరే పాదుకలు లేకుండానే పెద్దవారైనా సరే అలా పెరుమాళ్ళ విషయంలో అభినివేశంతో నడుచుకుంటూ పాదుకలు లేకుండానే సేవాకాలం చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ కాలంలోనే, ఆ కాలం సరే సరే, ఈ కాలంలో కూడా పెరుమాళ్ళ విషయంలో అంత ప్రావణ్యం మన స్వాములందరికీ కూడా దివ్యదేశాలలో. కానీ మనం మాత్రం అడిగేం లాంటిది మాత్రం నీచాటి నీచురాలి, చెప్పులు వేసుకుని నడుస్తా, ఎండకి గొడుగు వేసుకుంటాయి. ఎవరి ఛత్రం ఎవరి విషయంలో ఉండాలి, ఎవరి దగ్గర ఉండాలి, పెరుమాళ్ళ దగ్గర ఉండాలి, స్వాములకు ఉండాలి. కానీ అడిగేను అలా నడుస్తా, అలా అది వేసుకుంటా, అలా చేయనేకూడదే. అది అపచారం. ఎంత అపచారం అది? పెరుమాళ్ళ విషయంలో చేసే అపచారం, స్వాముల గోష్ఠికి చేసే అపచారం అది, ఆళ్వార్ల ఆచార్యులకు చేసే అపచారం. మనం తెలియకుండా ఇలాంటి అపచారాలు ఎన్ని చేసేస్తూ ఉందో అడిగాను అలా. కానీ కిడాంబి ఆచ్యాన్ మన తిరుక్కోట్యూర్ నంబి గారు రామానుజుల వారు. బాగా కాలిపోతూ ఉంది ఇసక. తిరుక్కోట్యూర్ నంబి గారిని సేవించగానే దండవత్ ప్రణామం మన రామానుజుల వారు. ఇసక కాలుతూ ఉంది. సుకుమారమాన తిరుమేని, తెల్లటి తిరుమేని ఎర్రగా అయిపోతుందట తిరుమేని రామానుజుల వారిది. ఆ మట్టి గుచ్చుకుంటూ ఉంది, వేడిగా ఉంది. అయినా లేవనే లేదు రామానుజుల వారు. ఆచార్యులు తమ శ్రీహస్తాలతో పైకి లేపాలి. లేపనే లేదు తిరుక్కోట్యూర్ నంబి గారు. మీరు అలా అనే దండవత్ ప్రణామంతోనే వేంచేసి ఉన్నారు రామానుజుల వారు. ఇంతమంది ఉన్నా అలా చూస్తూనే ఉన్నారు. అదేమిటి నంబి గారు ఎత్తట్లేదు, నంబి గారు ఎత్తట్లేదు అంటున్నారే తప్ప రామానుజుల వారు కందిపోతున్నారు, ఎర్రగా అయిపోతున్నారు. అయ్యో రామానుజుల వారికి కైంకర్యం చేయాలన్న ఆలోచన లేదు. కానీ కిడాంబి ఆచార్యులు మాత్రము వారు ఎలా పడుకుని తిరుక్కోట్యూర్ నంబి గారి తిరువడిగళ్ళ దగ్గర వారి మీద రామానుజుల వారిని పడుకోబెట్టుకున్నారు. అప్పుడు ఆనందం అనిపించింది తిరుక్కోట్యూర్ నంబి గారికి. ఇద్దరిని పైకి లేపారు తిరుక్కోట్యూర్ నంబి గారు. ఇక నుంచి కిడాంబి ఆచార్యులు తలిహ చేయగా ఎమ్మెరు మానారే మీరు ప్రసాదాన్ని స్వీకరించాలి,
ఇంత ప్రేమ ఆచార్యులకి కూడా మన రామానుజుల వారంటే, కిడాంబి ఆచార్యానికి శిష్యానికి ఎంత ప్రేమ మన రామానుజుల వారంటే. అలా కైంకర్యం, శరీరంతో కైంకర్యం, నాలుకతో రామానుజ రామానుజ శ్రీమతే రామానుజ ఆయన మహా, మనస నేత్రాలు మూసుకున్నాం, శ్రీపెరుంబుదూరు రామానుజుల వారు సేవ సాయించాలి. సేవ సాయించట్లేదా, మళ్ళీ శ్రీపెరుంబుదూరు వెళ్ళాలి, ఎంబెరుమాన లాపాద మస్తకాన్ని సేవించాలి. అలా నిరంతరం సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలలోనూ ఎంబెరుమానార్లకి కైంకర్యం చేయాలి. ఎంబెరుమానార్లనే మనసులో తలుస్తూ ఉండాలి. నాలుకతో కూడా రామానుజుల వారి నామ సంకీర్తనే చేయాలి. వాచాయతీంద్ర మనస వపుషాచ యుష్మత్ పాదారవింద యుగలం భజతాం గురునాం. పాదారవింద యుగలం భజతాం. అలా వాచా యతీంద్ర ఆ ఎంబెరుమానార్ల యొక్క పాదారవింద యుగలం, తామరై పోల్ వంటి తిరువడిగల్, విచిత్త దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. ఇంద్రియాలు ఎవరికి సమర్పించాలి? రామానుజుల వారికే సమర్పించాలి. ఇలా ప్రత్యక్షే గురువ స్తుత్యా, ప్రత్యక్షంగా ఆచార్యుల్ని కీర్తించాలి. వాచా ఏ తీవ్ర నేరుగా రామానుజుల వారితో చెప్తున్నారు ఈ వైభవం అంతా స్వామి మణవాళ మామునిగలు. బంధువులు వెళ్ళిపోయినాక కీర్తించాలి. బిడ్డలని ఉన్నప్పుడు, బిడ్డలు నేరుగా ఎదురుగా ఉన్నప్పుడు కీర్తించకూడదు, బంధువుల్ని వెళ్ళినాక కీర్తించాలి. ఆచార్యులని నేరుగా కీర్తించాలి. అలా వాచ యతీంద్రా అని పిలుస్తున్నారు, సంబోధన అన్నమాట. పాదారవింద దేవరి తిరువడిగల ఎంది ప్రావణ్యం కలిగి ఉండాలి. అలా నిరంతరం సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలలో మీ తిరువడిగల ఎందు ఎవరైతే ప్రావణ్యం కలిగి ఉన్నారో గురునాం, ఆ మీ తిరువడి సంబంధం కలిగిన వారి విషయంలో కూడా ప్రావణ్యం కలిగి ఉండాలి. ఎవరు వారు? కూరాదినాథ కురుకేశ. కూరాదినాథ మన కూరత్తాళ్వాన్, కురుకేశ తిరుకురుగై పిరాన్ పిల్లాన్, కురుకేశ ముఖాద్య ముఖాద్య, ఇలా మొదలైన వారు అనేక మంది పుంసాం. ఎంబెరుమానార్ల విషయంలో అమితమైన ప్రావణ్యం కలిగిన వారు, ఎంబెరుమానార్లకి సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలలో కైంకర్యం చేసేవారు పుంసాం అంటే ముఖాద్య, ఇలా అనేక మంది. ఉదాహరణ కూరత్తాళ్వాన్ తిరుకురుగై పిరాన్ పిల్లాన్, ఇద్దరి వైభవాన్ని అనుగ్రహించారు ఇలా అనేక మంది శిష్యులు. ఎలాంటి వారు? ఎంబెరుమానార్ల తిరువడి సంబంధం కలిగిన వారందరూ కూడా ఎంబెరుమానార్ల విషయంలో అమితమైన ప్రావణ్యం కలిగిన వారు, ఆ కైంకర్యం చేసేవారు, ఎంబెరుమానార్ల తిరువడి సంబంధమే రక్షకంగా భావించేవారు పుంసాం. పాదాను చింతన పర సతతం భవేయం. ఆ ఎంబెరుమానార్ల తిరువడిగళ్ళ ఎందు ప్రావణ్యం, ఎంబెరుమానార్ల తిరువడిగళ్లను ఆశ్రయించిన కూరాదినాథ కురుకేశ మొదలైన ఎంబెరుమానార్ తిరువడి సంబంధం కలిగిన వారి తిరువడి ఎందు దాసుడికి నిత్యము ప్రావణ్యం ఉండేలా అనుగ్రహించరా అని ప్రార్థిస్తున్నారు మూడవ శ్లోకంలో స్వామి మణవాళ మామునిగల్. ఇంకా ఈ శ్లోక వైభవాన్ని రేపటి రోజున తెలుసుకుందాం. వాచాయతీంద్ర మనసావపుషాచ యుష్మత్ పాదారవింద యుగళం భజతాం గురునాం. కూరాదినాథ కురుకేశ ముఖాద్య పుంసాం. పాదానుచింతన పరస్సతతం భవేయం. స్వామి ఎంబెరుమానార్ దివ్య తిరువడిగలే శరణం, స్వామి మణవాళ మామునిగల్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయన్ మహా, జై శ్రీమన్నారాయణ. క్షమికప్తార్.